తెలంగాణ విమోచన ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొంటున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న వేడుకలో అమిత్ షా పాల్గొంటున్నారు. గతేడాది మాదిరిగా ఈసారి కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. తెలంగాణ విమోచన ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొంటున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న వేడుకలో అమిత్ షా పాల్గొంటున్నారు. గతేడాది మాదిరిగా ఈసారి కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ పరేడ్ గ్రౌండ్ నుంచి లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, నిత్య కొద్ది క్షణాల్లో పెరేడ్ గ్రౌండ్లో జరిగేటువంటి తెలంగాణ విమోచన దినోత్సవానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మొదట అమిత్ షా అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో వందన స్వీకారాన్ని కూడా తీసుకోనున్నారు. ముఖ్యంగా అమిత్ షా గత సంవత్సరంలో నిర్వహించినటువంటి తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొన్నారు. అయితే ఈసారి ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఒకవైపు తెలంగాణకు అంటే సోనియా గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీ ఈరోజు వచ్చారు. అయితే అమిత్ షా ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది అన్నటువంటి ఉత్కంఠ ఇటు రాజకీయ వర్గాల్లో ఉంది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించడం వల్ల ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున సమైక్య దినోత్సవంగా జరుపుకుంటుంది. అయితే మొత్తంగా ఇక్కడ హైదరాబాద్ రాజకీయ కేంద్రంగా మారిందని చెప్పవచ్చు. ఎన్నికల సమయం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అంటే ఢిల్లీ రాజకీయాలు మొత్తంగా హైదరాబాద్ కేంద్రీకృతంగా అయ్యాయని చెప్పవచ్చు. ప్రధానంగా అమిత్ షా నిన్న రాత్రే వచ్చారు. నిన్న రాత్రి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధును కలిశారు. అయితే పివి సింధు రాజకీయంగా భేటీ కాదు, ఆమెకు ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి గుర్తింపు. అదేవిధంగా అమిత్ షా ఎప్పుడు వచ్చినా ఒక ప్రముఖ నేతను కానీ లేదు అంటే ఒక ముఖ్య అంటే అతిథిని కానీ కలిసే అవకాశం ఉంది. అందులో భాగంగానే పివి సింధుతో కలిశాడని చెప్పవచ్చు. అయితే సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో జరిగేటువంటి ఈ తెలంగాణ విమోచన దినోత్సవానికి ఇటు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇటు మహారాష్ట్ర ముఖ్యమంత్రికి, అదేవిధంగా కర్ణాటక ముఖ్యమంత్రికి, తెలంగాణ ముఖ్యమంత్రికి కూడా ఆహ్వానం పంపినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. అయితే గతంలో హైదరాబాద్ స్టేట్గా ఉన్నటువంటి ఇటు కర్ణాటకలోని కొంత భాగం, అదేవిధంగా మహారాష్ట్రలోని కొంత భాగం ఇప్పుడు అక్కడ ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి జీవన పరిస్థితులు, అదేవిధంగా జీవన విధానం తెలంగాణకు సంబంధించిందే కాబట్టి అక్కడ నుండి తెలంగాణకు సంబంధించి ఉన్నటువంటి కళాకారులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రముఖులను కూడా ఆహ్వానించారు. ఈ విమోచన దినోత్సవంలో నిజాం రజాకర్లకు వ్యతిరేకంగా పోరాడి అసూలు బాసినటువంటి కుటుంబాలను కూడా కేంద్ర మంత్రి వాళ్ళందరినీ సన్మానించనున్నారు. మొత్తంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అన్ని రాజకీయ పార్టీలు తమగా చేసుకొని ఎన్నికల్లో అంటే తమ వైపు తిప్పుకోవడానికి, ప్రజలను తీసుకోవడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మొత్తంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ ఇది రెండవసారి రావడం జరిగింది. అయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రసంగం పైన ఇటు రాజకీయ వర్గాలు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నాయి. ఎలాంటి ప్రసంగం చేయనున్నారు, తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంపై కూడా విమర్శలు చేస్తాడా, లేదు అంటే మామూలుగా ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు లాంటి అంశాలను ప్రస్తావిస్తారా అనేటువంటి దాని మీద మాత్రం ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. నిత్య నేను రుద్రుడను, నీ హైందవుడను,
हमारे आज के माननीय मुख्य अतिथि महोदय जय 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 हे भारती वार मेमोरियल पर शहीदों को श्रद्धा सुमन अर्पित कर रहे हैं। ఎంతో మంది అమరవీరుల త్యాగానికి ప్రతిఫలం ఈరోజు జరుపుకుంటున్న విమోచన దినోత్సవం సామాన్యులే సాయుధులై రణ నినాదం చేశారు నిరంకుశ నిజాంపై దండెత్తారు కొడవళ్ళు గొడ్డళ్ళు కారపొడి ఆయుధాలుగా విరుచుకుపడ్డారు నిజాం పాలకులను రజాకర్లను తరిమి తరిమి కొట్టారు భారత యూనియన్లో హైదరాబాద్ కలిసేలా నిజాం గుండెల్లో దడ పుట్టించారు సెప్టెంబర్ 17 తెలంగాణ సాయుధ పోరాటంలో ఓ ఉజ్వల ఘట్టం వీరోచిత గాథలు మహోజ్వలనం బండెనుక బండి కట్టి అంటూ తిరగబడ్డారు తెలంగాణ జనం బాంచందురా అంటూ సలాం కొట్టిన చేతులే ఆయుధాలుగా వాడారు సాయుధలై సమర శంఖం పూరించారు అమర వీరుల చరిత్ర అజరామరం सत्ताईस जुलाई 1939 को गठित क्राउन रिप्रेजेंटेटिव पुलिस इस बल की देशहित में भावी भूमिका को देखते हुए तत्कालीन गृहमंत्री सरदार वल्लभ भाई पटेल ने केंद्रीय रिजर्व पुलिस बल अर्थात CRPF का नाम दिया। वर्ष 1939 में महज एक बटालियन से गठित क्राउन रिप्रेजेंटेटिव पुलिस अर्थात आज CRPF 246 बटालियनों का एक विशाल परिवार है जिसमें लगभग 3.5 लाख सैनिक हैं। सांप्रदायिक दंगों या दंगों जैसी स्थितियों से निपटने के लिए विशेष रूप से गठित 15 रैपिड एक्शन फोर्स बटालियन शामिल हैं। जय 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 हे भारती जगमंत कोरुनी संस्कृति जय 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 हे भारती जय 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 हे भारती जगमंत कोरुनी संस्कृति जय 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 हे भारती जगमंत कोरुनी संस्कृति మనసును ఉంచి ఒరిగిన వీరులు
हमारे आज के माननीय मुख्य अतिथि महोदय कुछ ही क्षणों में परेड स्थल पर पधारेंगे। आज की इस परेड में शामिल केंद्रीय रिजर्व पुलिस बल की कुल 10 टुकड़ियां हैं जो तैयार हैं। सर्विंग ह्यूमैनिटी विद सेंसिटिव पुलिसिंग के आदर्श पथ पर चलकर कम से कम बल प्रयोग एवं जीरो रिस्पांस के सिद्धांतों का पालन करते हुए इस बल ने प्रभावित क्षेत्रों में अमन का पैगाम दिया है। रैपिड एक्शन फोर्स की प्रभावशीलता को देखते हुए वर्ष 2018 में केंद्रीय रिजर्व पुलिस बल की 5 ड्यूटी बटालियनों को रैपिड एक्शन फोर्स में शामिल किया गया है। दंगा नियंत्रण के अलावा प्राकृतिक आपदाओं में बचाव व राहत कार्यों में इस बल का विशेष योगदान रहा है। इस बल के शांतिदूत संयुक्त राष्ट्र संघ की देखरेख में हैती, कोसोवा तथा लाइबेरिया आदि में भी शांति स्थापना हेतु अपना योगदान दे चुके हैं, जिनमें महिला शांति दूतों का विशेष योगदान रहा है। हैदराबाद विमोचन दिनोत्सवान्नि पुरस्करिंचुकोनी ई रोजु परेड्लो सेंट्रल रिजर्व पुलिस फोर्स वारी विविध कांटिंजेंट्स पार्टिसिपेट चेयबोतुन्नारु। अलागे कल्चरल ट्रूप कंटिंजेंट्स तेलंगाणा की सొంతమైనటువంటి కళలు కళాకారుల ప్రదర్శన కూడా ఈ పరేడ్ లో భాగంగా ఉంటుంది। మరికొద్ది క్షణాల్లో ముఖ్య అతిథి కార్యక్రమానికి విచ్చేసి అమర వీరులకు శ్రద్ధాంజలి అర్పించనున్నారు। మరికొద్ది క్షణాల్లో మావోవాదియోకే నాపాక్ మన్సూబోకు ముతోడ్ జవాబ్ దేనే एवं हिंसाग्रस्त इलाकों की रक्तरंजित भूमि पर शांति बहाली और विकास का मार्ग प्रशस्त करने के लिए जंगल वॉरफेयर में माहिर 10 कोबरा बटालियंस का गठन किया गया था। देश के हर शत्रु के लिए ये साक्षात्काल है। अगर शांति रही तो ये शांति के दूत हैं, लेकिन लड़ाई के मैदान में ये प्रतिशोध प्रतिघात हैं। फैन फेयर संकेत है माननीय मुख्य अतिथि महोदय के परेड स्थल पर आगमन का। आप बिगुल ध्वनि फैन फेयर सुन रहे हैं। अब से कुछ ही क्षणों में माननीय मुख्य अतिथि महोदय कृतज्ञ राष्ट्र की ओर से राष्ट्रीय ध्वज को सम्मान अर्पित करेंगे। मेरा यहां उपस्थित सभी दर्शकों से और अतिथियों से अनुरोध है कि जब माननीय मुख्य अतिथि महोदय राष्ट्रध्वज के सम्मान में राष्ट्रध्वज फहराएंगे तो आप सभी अपने अपने स्थान पर खड़े हो जाएंगे एवं वर्दीधारी सैल्यूट करेंगे। ఈనాటి కార్యక్రమంలో మరి గౌరవనీయుల కార్యక్రమ ముఖ్య అతిథి జవాన్ల కోసం ప్రత్యేకించి ఫ్యామిలీ అకామిడేషన్ కి శంకుస్థాపన చేయనున్నారు। అలాగే అమర వీరుల త్యాగానికి ప్రతిఫలంగా ఈరోజు మనం హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని పోస్టల్ కవర్ ద్వారా ఆవిష్కరణ జరుగుతుంది। అమర వీరులు రామ్జీ గోంద్ గారు, షోహేబుల్లా ఖాన్ గారు, వారిని స్మరించుకుంటూ వారి సంస్మరణార్థం పోస్టల్ కవర్ని లాంఛనంగా ఈ వేదిక మీద ప్రారంభోత్సవం చేయబోతారు ముఖ్య అతిథి శ్రీ అమిత్ షా గారు మరికొద్ది క్షణాల్లో। The music of buglers confirms the arrival of our today's chief guest, Shri Amit Shah, Honorable Union Minister of Home and Cooperation. Shri Ramji Gond garu oka girijana prantaniki peddaga nilabadi Britisherlaku sayudha poratamlo eduru aadaru amara veeruluga nilichina Ramji Gond gari gurinchi ento cheppukochu appati Nirmal Talu collector ki vetrekanga poradaru Ramji Gond garu। स्वागत है, अभिनंदन है माननीय मुख्य अतिथि महोदय का।
हमारे आज की मुख्य अतिथि श्री अमित शाह माननीय गौरवनीयुलु हैदराबाद विमोचन दिनोत्सवानी पुरस्करिंचुकोनी कार्यक्रम मुख्य अतिथि केंद्र शाखा मंत्रुलु श्री अमित शाह गारु विचेसी मन नेशनल फ्लैग नी आविष्करिस्तुन्न समयम When we honor our flag, we honor what we stand for as a nation. राष्ट्रीय ध्वज को सम्मान अर्पित करने के पश्चात अब माननीय मुख्य अतिथि महोदय राष्ट्रीय एकता के प्रेरक सरदार वल्लभ भाई पटेल को श्रद्धा सुमन अर्पित करते हुए आयरन मैन ऑफ इंडिया का उक्कु मनिषिगा मनंदरिकी एंतो पोराटंलो पाल्गोन्नटुवंटि सरदार वल्लभ भाई पटेल गारिकी श्रद्धांजलि घटिस्तुन्नारु श्री अमित शाह गारु लौह पुरुष की ऐसी छवि थी ना देखी ना सोची कभी थी आवाज में सिंह सी धार थी हृदय में कोमलता की पुकार थी एकता स्वरूप जो इन्होंने रचा देश का मानचित्र पल भर में बदला और अब परेड कमांडर श्री महेंद्र एम हेगड़े चल पड़े हैं सधे हुए कदमों से माननीय मुख्य अतिथि महोदय को हैदराबाद मुक्ति दिवस परेड की रिपोर्ट देने हेतु श्री महेंद्र एम हेगड़े उप कमांडेंट सीआरपीएफ वर्ष 2010 में गणतंत्र दिवस परेड में सीआरपीएफ की टुकड़ी का नेतृत्व कर चुके हैं और इस वर्ष सीआरपीएफ की टुकड़ी को बेस्ट मार्चिंग कंटिजेंट से भी सम्मानित किया गया है परेड कमांडर माननीय मुख्य अतिथि के नजदीक पहुंचकर रिपोर्ट देते हुए चौदह राजपत्रित अधिकारी 25 अधीनस्थ अधिकारी 612 अन्य रैंक हैदराबाद मुक्ति दिवस परेड पर आपके निरीक्षण के लिए उपस्थित है श्रीमान परेड कमांडर ने माननीय मुख्य अतिथि महोदय को परेड की रिपोर्ट दी एवं उनसे परेड निरीक्षण का आग्रह किया मुख्य अतिथि महोदय ने परेड कमांडर के आग्रह को सहर्ष स्वीकार किया और अब माननीय मुख्य अतिथि महोदय केंद्रीय रिजर्व पुलिस बल के महानिदेशक महोदय एवं परेड कमांडर निरीक्षण वाहन पर सवार हो चुके हैं बाईं ओर की दर्शकों से अनुरोध है जोरदार तालियों के साथ अभिनंदन करें माननीय मुख्य अतिथि महोदय का माननीय मुख्य अतिथि महोदय की गरिमामय एवं विराट उपस्थिति हम सभी के मन में अनंत उत्साह का संचार कर रही है मेरा सभी दर्शकों से अनुरोध है कि करतल ध्वनि के साथ माननीय मुख्य अतिथि महोदय का अभिनंदन करते रहें। हमारे आज के समारोह के मुख्य अतिथि श्री अमित शाह केंद्रीय गृह एवं सहकारिता मंत्री एक कुशल राजनीतिज्ञ हैं राष्ट्र के प्रति उत्साह और गौरव की भावना के साथ अत्यंत ही समर्पित होकर आप जनता की सेवा में तत्पर रहते हैं आपके कर्मठ व्यक्तित्व एवं निर्णय लेने की अद्भुत क्षमता अतुलनीय है आप देश की एकता अखंडता एवं चहुमुखी विकास के लिए अनुकूल वातावरण तैयार करने हेतु सदैव प्रयत्नशील रहते हैं छात्र जीवन से ही आप समाज एवं व्यक्ति को केंद्र में मानकर सेवा करते आए हैं बतौर गृह एवं सहकारिता मंत्री आपके द्वारा उठाए गए अनेकों कदम राष्ट्र निर्माण में विशेष स्थान रखते हैं आपकी संगठनात्मक कार्यकुशलता एवं नेतृत्व क्षमता का परिणाम है आज 75वीं हैदराबाद मुक्ति संग्राम दिवस के अवसर पर
भारी संख्या में जनता आपके निर्णय की सराहना करते हेतु स्वयं यहां मौजूद है। ऑनरेबल मिनिस्टर ऑफ होम अफेयर्स एंड मिनिस्टर ऑफ कोऑपरेशन केंद्र मंत्रिमंडलु अपर ज्ञानी राजकीय दुरंधरुलु ई रोजु हैदराबाद विमोचन दिनोत्सव संदर्भंगा गौरव वंदनानी स्वीकरिस्तुन्नारु मनंदरी करताळ ध्वनुल मध्य। आज की परेड का पहला दस्ता है सीआईएसएफ की वीरांगनाओं का श्रीमती मोनिका सिहाग की कमान में। दूसरा दस्ता है रैपिड एक्शन फोर्स का श्री संकेत सुनील एस सहायक कमांडेंट की कमान में। तीसरा दस्ता सीआरपीएफ के वीर जवानों का सुश्री मेघा नायर की कमान में। चौथा दस्ता सीआरपीएफ के रणबांकुरों का श्रीमती रेवती अर्जुन सहायक कमांडेंट की कमान में। पांचवा दस्ता सीआरपीएफ के जाबाजों का श्रीमती नेहा यादव सहायक कमांडेंट की कमान में। छठा दस्ता सीआरपीएफ के रणबांकुरों का श्री बालकिशन सहायक कमांडेंट की कमान में। परेड मैदान के मध्य में सीआरपीएफ का ब्रास बैंड और पाइप बैंड का दल है जो आज के इस पूरे वातावरण को मनमोहक एवं कर्णप्रिय बना रहा है। सातवां दस्ता सीआरपीएफ का श्री सुधीर सिंह सहायक कमांडेंट की कमान में। आज का आठवां दस्ता शौर्य एवं बलिदान के सजीव प्रतिरूप सीआरपीएफ के वीर जवानों का श्री बलराम सहायक कमांडेंट के नेतृत्व में। नौवां दस्ता सीआरपीएफ का श्री जितेंद्र नंदावार सहायक कमांडेंट की कमान में। दसवां दस्ता सीआरपीएफ का श्री सुधीर कुमार सिंह सहायक कमांडेंट की कमान में। ग्यारहवां दस्ता है देश की औद्योगिक सुरक्षा की अभेद्य प्राचीर सीआईएसएफ के सुरक्षा प्रहरियों का। दस्ते का नेतृत्व कर रहे हैं श्री अमित कुमार सहायक कमांडेंट। और आज की परेड का बारहवां दस्ता सीआईएसएफ की फायर विंग का है, कमान कर रहे हैं श्री देवाशीष व्यास सहायक कमांडेंट। इंडिया इज अ नेशन ऑफ हीरोज एंड टुडे वी सेलिब्रेट द स्पिरिट ऑफ इंडियननेस दैट हैज इंस्पायर्ड आवर लीडर्स to change the course of the nation. Inspired by the selfless sacrifices of their companions and predecessors, these brave soldiers stand before you, ever ready to serve their motherland. गर्व से लहराता तिरंगा इस परेड मैदान की भव्यता को और बढ़ा रहा है। माननीय मुख्य अतिथि महोदय की उपस्थिति ने इस परेड मैदान में एक भारत श्रेष्ठ भारत के संकल्प को जीवंतता प्रदान की है। सरदार पटेल के सिद्धांतों को आत्मसात करके आपने जिस महायज्ञ का प्रण किया है उसमें राष्ट्र का प्रत्येक नागरिक अपना सर्वोच्च योगदान देने हेतु तैयार है। हमें गर्व है, अभिमान है कि हम सब भारत हैं, हम सब में भारतीयता है। हमारा संकल्प है भारत जो जग में प्रसिद्ध हो, जिसमें अपनी परिभाषा हो, खंड खंड यह देश नहीं हो, खंडहर का अवशेष नहीं हो, हिमगिरी सा ऊंचा चरित्र हो, गंगा सा जीवन पवित्र हो, संस्कृत। हैदराबाद नगर नड़ी एमएम बेटी नामपल्ली దానికి నిబంధన పెట్టిండ్రా ఈరోజు జాతీయ ఏంది అది టీఆర్ఎస్ లేదో పెట్టిరు ఆ జాతీయ సమైక్యత దినం వాటికి ఇంతే మంది పాల్గొనాలని పోలీసులు నిబంధన పెట్టిండ్రా అంటే పోలీసులు పూర్తిగా టీఆర్ఎస్ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారు కొద్దిమంది వాళ్ళు ఆలోచన చేయాలి ప్రభుత్వం మారుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది మీరు అప్పుడు కూడా ఉద్యోగాలు చేయాల్సి ఉంటుంది ఇలాంటి కండిషన్స్ని బట్టి నియంత్రించి నిబంధనలు పెట్టి కాంగ్రెస్ పార్టీ సభను అడ్డుకోవాలనుకుంటే తెలంగాణ ప్రజలకు చిర్రెత్తిందనుకో. ఖమ్మంలో ఏం జరిగిందో మీరు చూసారు, బస్సులు ఇవ్వలేదు, తాగడానికి మంచినీళ్ళు ఇవ్వలేదు, దారులకు అంతా అడ్డుగోడలు కట్టిండ్రు, ప్రైవేట్ వెహికల్స్ని అన్ని ఆర్సీ బుక్కులు గుంజుకున్నారు, నాయకులను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు. ఏమైంది ఖమ్మంలో? ఇంకా కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాలేదు. ఖమ్మంలో చూసిన తర్వాత అయినా ఇవాళ సాయంత్రం కూడా మీరు చూస్తారు, మేము తెచ్చేది ఉంటే లెక్క మాకు తెలుస్తుంది 5,000 తెస్తున్నావా 10,000 తెస్తున్నావా అని.
వాళ్ళంతట వాళ్ళే ప్రజలు లక్షలాదిగా తరలొస్తుంటే లెక్కలు పెట్టుతోడు ఎవడు? ఒకవేళ పోలీసులు నియంత్రించాలనుకుంటే వాళ్ళ ఇష్టం, ప్రజలు నిర్ణయిస్తారు ఏం చేయాలనేది. చంద్రశేఖరరావు ఏం చేయలేక ఈరోజు 31 పంపులలో ఒక పంపును అది కూడా నీళ్లు ఓపించండి, కాల్వలు లేవు, ఈడున్నది తీసి ఆడ పోసాడు. సంపులో మోటార్ పెట్టి ఇంట్లో చెట్లకు నీళ్ళు పట్టినట్టుంది ఆయన ఇవ్వరం. కొండంత రాగం తీసేదో పాట పాడండి అని పెద్దలు అన్నారు కదా, కనీసం కొండందోవి ఎలకనైనా పడతారనుకున్నాం. కేసీఆర్ తొండను కూడా పట్టలేకపోయాడు పాలమూరు ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఏ ప్రాజెక్టులు పూర్తి చేయలే, ఇన్నాళ్ళు కాళేశ్వరం అన్నాడు. కాళేశ్వరం మన వరదలలో కొట్టుకపోయింది, కాళేశ్వరం లక్ష కోట్లు తిన్నాడు. ఇప్పుడు ఆయన దాన్ని వదిలేసి ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి అని కొత్త పదం ఎత్తుకున్నాడు. సో కొంచెమైనా ముఖ్యమంత్రి గారికి జ్ఞానమన్ను ఉండాలి, విజ్ఞతనన్ను ఉండాలి. ఏమీ లేదు ఆర్భాటం. ఆ ప్రాజెక్టుకి ఎంత అయిందో ఆయన నినమన పెట్టిన అడ్వర్టైజ్మెంట్లో కథకట్ ఎక్కువైంది. ఆ పైసలు పెడితే మహబీనగర్ జిల్లాలో అలంపూర్లో 2010లో కొట్టుకుపోయిన వరదలలో ఇండ్లు పోయిన వాళ్ళకి బంజారాహిల్స్లో ఇల్లు అమ్మి ఇండ్లు కట్టిస్తా అన్నాడు. ఇంతవరకు అలంపూర్లో ఒక్కరికి కూడా ఇల్లు కట్టియలే, ఈయన వచ్చినాక 15 ప్రభుత్వం పైసలు కూడా. ఈ పైసలు పెడితే అలంపూర్ కృష్ణా జలాలలో మునిగిపోయిన అందరికీ ఇండ్లు వస్తుండే. కాబట్టి ఈరోజు ఆయన ఆర్భాటమే తప్ప అక్కడ ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటి కూడా జరగలేదు. కేసీఆర్కు సిగ్గు లేదని నేను స్పష్టంగా చెప్తున్నా. కేసు లేచిన హర్షవర్ధన్ రెడ్డి సంఖలో పెట్టుకున్నాడు. సంఖలో పిల్లిలాక కేసీఆర్ పక్కన ఉన్నది కూడా ప్రాజెక్ట్ ఓపెనింగ్లో బీరం హర్షవర్ధన్ రెడ్డి. బీరం హర్షవర్ధన్ రెడ్డి హైకోర్టులో ఎన్జీటీలో అన్నిట్లలో కేసులు వేసాడు. కేసులు ఏపించింది నువ్వే, నీ కమిషన్లు దండుకున్నది నువ్వే, భూసేకరణ జరగకుండా అక్కడ बाकुरे हैं जो मातृभूमि की रक्षा के लिए अपने प्राणों को न्योछावर करते हुए तनिक भी संकोच नहीं करेंगे। इन्हें देखकर ऐसा लगता है जैसे समुद्र में उठती और गिरती हुई लहरें, कदम से कदम और कंधे से कंधा मिलाती हुई परेड की टुकड़ियां डंके की चोट को अपनी कदमों तले दबाती हुई आगे बढ़ रही है। जिस जोश और उत्साह के साथ परेड की टुकड़ियां मार्च कर रही है उन्हें देखकर यह पंक्ति याद आती है, वीर तुम बढ़े चलो, धीर तुम बढ़े चलो, हाथ में ध्वजा रहे, बाल दल सजा रहे, ध्वज कभी झुके नहीं, दल कभी रुके नहीं, वीर तुम बढ़े चलो, धीर तुम बढ़े चलो, सामने पहाड़ हो सिंह सी दहाड़ हो, तुम निडर डरो नहीं, तुम निडर डटो वहीं, वीर तुम बढ़े चलो, धीर तुम बढ़े चलो, राष्ट्र के प्रति संपूर्ण समर्पण, जीत का निश्चय, गर्व से उन्नत मस्तक, अपनी क्षमता, प्रशिक्षण और योग्यता पर पूर्ण विश्वास और बुलंद हौसलों के साथ परेड के कंटिजेंट्स सलामी मंच की ओर आगे बढ़ते हुए ये जवान कंधे से कंधा मिलाते हुए कदम ताल करते हुए अब मंच की ओर अग्रसर। हमारे ये वीर एक साथ मंच की ओर बढ़ते हुए जिनकी दहाड़ आसमान का सीना चीर कर हौसलों को परवान कर देती है। सीने में जुनून, आंखों में देशभक्ति की चमक रखते हैं, सीने में जुनून, आंखों में देशभक्ति की चमक रखते हैं, दुश्मन की सांसें थम जाए आवाज में वो थमक रखते हैं। सबसे आगे है परेड कमांडर श्री महेंद्र एम हेगड़े, उनसे ठीक 3 कदम पीछे परेड टू आईसी श्री नीरज मीना। बड़े ही जोश के साथ परेड कमांडर, परेड टू आईसी और पहली टुकड़ी के कमांडर ने अभिवादन किया मुख्य अतिथि महोदय का। दूसरा दस्ता है रैपिड एक्शन फोर्स का, श्री संकेत सुनील काले की कमान में। कंधे से कंधा मिलाकर गौरव से सीना ताने मंच के सामने से गुजर रहा है परेड का तीसरा दस्ता मिस मेघा नायर की कमान में।
मस्तक पर शौर्य की आभा लिए जोशीली कदम ताल करती हुई चौथी टुकड़ी सीआरपीएफ के जाबाजों की श्रीमती रेवती अर्जुन की कमान में। बड़े ही जोश के साथ श्रीमती नेहा यादव सहायक कमांडेंट ने अपनी टुकड़ी के साथ अभिवादन किया मुख्य अतिथि महोदय का। छठा दस्ता सीआरपीएफ के रणबांकुरों का श्री बालकिशन सहायक कमांडेंट की कमान में। बड़े ही जोश के साथ श्री सुधीर सिंह सहायक कमांडेंट ने अभिवादन किया मुख्य अतिथि महोदय। आठवां दस्ता शौर्य एवं बलिदान के सजीव प्रतिरूप सीआरपीएफ के वीर जवानों का श्री बलराम सहायक कमांडेंट के नेतृत्व में। बड़े ही जोश के साथ श्री जितेंद्र नंदावार सहायक कमांडेंट ने अभिवादन किया मुख्य अतिथि महोदय का। दसवां दस्ता सीआरपीएफ के वीरों का श्री सुधीर कुमार सिंह सहायक कमांडेंट की कमान में। और अब सीआईएसएफ का दस्ता श्री अमित कुमार सहायक कमांडेंट की कमान में मुख्य अतिथि महोदय का अभिवादन करते हैं। अंतिम दस्ता अग्निशमन में दक्ष जोशीली कदम ताल करते हुए सीआईएसएफ का फायर विंग का अग्निशमन दस्ता कमान श्री देवाशीष व्यास के हाथों में। और अब हेल मार्च करती हुई सीआरपीएफ की विशिष्ट शाखा विश्व के सर्वोत्तम गुरिल्ला वारफेयर में दक्ष कोबरा की टुकड़ी कमान कर रहे हैं श्री रंजीत सिंह सहायक कमांडेंट। जंगल के विजेता हम घातक प्रहार करते हम संग्राम में पराक्रमी जयी के सिद्धांत के साथ कोबरा की टुकड़ियां माननीय मुख्य अतिथि महोदय का अभिवादन करते हुए मंच के सामने से गुजर रही हैं। एक बार फिर पूरी परेड निरीक्षण लाइन के सामने से गुजरता हुआ सीआरपीएफ की संबंधించినటువంటి కంటింజెంట్స్ పరేడ్ లో పాల్గొని అంగరంగ వైభవంగా ఎంతో హుందాతనాన్ని ధైర్యాన్ని అందిస్తూ ప్రదర్శన అద్భుతంగా చేశారు। వారందరికీ గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం। హైదరాబాద్ విమోచన దినోత్సవ సందర్భంగా కల్చరల్ ట్రూప్ కంటింజెంట్స్ రానున్నారు। తెలంగాణ సాంప్రదాయ నృత్యాలతో పాటు గిరిజన నృత్యాలు ప్రాంతీయ నృత్యాలతోటి వివిధ ట్రూప్స్ ఈ పరేడ్లో పాల్గొనున్నాయి। एक बार फिर पूरी परेड दुर्ग प्राचीर के सामने से गुजरती हुई भारत की प्राचीन स्थापत्य कला को दर्शाता यह दुर्ग प्राचीर और उसके सामने से गुजरती हुई हैदराबाद मुक्ति दिवस की भव्य परेड कदम से कदम और कंधे से कंधा मिलाती हुई परेड की टुकड़ियां एक बेहतरीन तालमेल का उदाहरण प्रस्तुत कर रही हैं। राष्ट्र सुरक्षित है सीआरपीएफ और सीआईएसएफ के मजबूत कंधों पर।